గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ఏడాది నిండిదే. ఈ ఏడాదిలో దాదాపు 1.55 లక్షల కోట్లు అంటే 18.5 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది 2022 లో గాజా వెస్ట్ బ్యాంకులో మొత్తం ఆర్థిక ఉత్పాదకతతో అంటే జీడీపీ తో సమానం. గాజాలో 92% రోడ్లు 66% భవనాలు దెబ్బతిన్నాయి. మొత్తం విధ్వంసం నుంచి ఈ ప్రాంతం కోలుకోవడానికి దశాబ్దాల సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడు యుద్ధం ఆగిన గాజా వాసులంతా టెంట్లలో నివసించాల్సిందే. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఐక్యరాజ్య సమితి వేసిన అంచనా ప్రకారం 66% భవనాలు పూర్తిగా విధ్వంసమయ్యాయి. 2,27,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. మిగిలినవి నివసించేందుకు అనుకూలంగా లేవు. యుక్రెయిన్ రాజధాని కీవ్ లో సగం కంటే తక్కువ సైజ్ లో గాజా ఉంటుంది. కానీ యుక్రెయిన్ లో కంటే అధిక శాతం ప్రాంతం దాడులతో దెబ్బతింది. గాజాలో తాగునీరు శానిటేషన్ వ్యవస్థ ధ్వంసమైంది. 84% ఆరోగ్య సౌకర్యాలు దెబ్బతిన్నాయి. గాజాలోని 23 లక్షల మంది ప్రజల్లో 90% నిరాశ్రయులయ్యారు. వారు పలుమార్లు శరణార్థ శిబిరాలను మారాల్సి వచ్చింది. గాజాలో నిరుద్యోగం 80% పెరిగింది. యుద్ధానికి ముందు ఇది 50% ఉండేది. ప్రజలు మొత్తం పేదరికంలోనే జీవిస్తున్నారు. ఇల్లు దుకాణాలు కార్యాలయాలు ఇప్పుడు శిథిల భవనాలుగా మారిపోయాయి. యుద్ధం వల్ల 4 కోట్ల టన్నుల చెత్త పేరుకుపోయింది. గాజాలో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ కు సాయం రూపంలో అమెరికా 17.9 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. యుద్ధం తర్వాత గాజా పునర్నిర్మాణానికి సాయం చేస్తామని సౌదీ అరేబియా యుఏఇ ప్రకటించాయి. అయితే గాజాలో పాలస్తీనా పాలనను అనుమతించబోమని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ప్రకటించారు. దీంతో పునర్నిర్మాణం ఎలా అనేది ప్రశ్న. గాజాలో నిర్మాణాల సామగ్రిని భారీగా తరలించాల్సి ఉంటుంది. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. గాజాలో ధ్వంసమైన ఇళ్లను నిర్మించాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుందని అంచనా. గాజాతో యుద్ధానికి ఏడాది పూర్తయిన సందర్భంగా పశ్చిమాసియా భద్రతా స్వరూపాన్నే మార్చేయనున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ భవిష్యత్తు కోసం ఇది తప్పనిసరి అని అన్నారు. అక్టోబర్ 7 తరహా దాడులు మున్ముందు పునరావృతం కాకుండా ఉండాలంటే భద్రతా స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో నేతన్యాహు మాట్లాడారు. ఈ సందర్భంగా యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వ యుద్ధమని ఆయన ప్రకటించారు. ఇరాన్ దుష్ట శక్తులపై ఎదురుదాడి తమ భవిష్యత్తుకు భద్రతకు తప్పనిసరి అన్నారు. లక్ష్యాలన్నీ పూర్తయిన తర్వాతే యుద్ధాన్ని ముగిస్తామని అప్పటి వరకు ఆపే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ 7న జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సోమవారం ఇజ్రాయెల్ ఘనంగా నివాళులర్పించింది. సంస్మరణ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే గాజా నుంచి టెల్ అవివ్ దక్షిణ ఇజ్రాయెల్ పై హమాస్ 4 రాకెట్లు ప్రయోగించింది. అటు లెబనాన్ నుంచి హెజ్బల్లా 35కు పైగా రాకెట్లతో ఉత్తర ఇజ్రాయెల్ పై పలు ప్రాంతాలపై విరుచుకుపడింది.